రేవు పోలవరం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండవాలు ప్రాంతంలో హైస్కూల్ నిర్మాణం దారుణమని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి హైస్కూల్ నిర్మాణాన్ని ఆపిచ్చేస్తామన్నారు. జీడితోటలు దాటుకుని కొండవాలు ప్రాంతంలో విద్యార్థులు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు. వర్షాకాలంలో కొండచర్యలు జారిపడితే పిల్లల పరిస్థితి ఏంటి అని ధ్వజమెత్తారు. ప్రభుత్వమే 2 ఎకరాల స్థలం కొనుగోలు చేసి హైస్కూల్ నిర్మాణం చేయాలని మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. అది మత్స్యకార గ్రామం, అది మత్స్యకార గ్రామం. అక్కడ హైస్కూల్ ఏదైతే ఉందో దాన్ని కొత్తగా కన్స్ట్రక్ట్ చేయడానికి రేవు పోలవరం గ్రామంలో చాలా స్థలాలు ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు ఆ కొండవారు ప్రాంతంలో వెళ్ళి ఆ కొండవారు ప్రాంతంలో దూరంగా అంటే రేవు పోలవరం గ్రామం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండవాలు ప్రాంతంలో హై స్కూల్ కన్స్ట్రక్షన్ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. నిజంగా బుర్ర పన్యాస్తుందా, బుద్ధుందా, కనీసం పబ్లిక్ పర్సెప్షన్లో ఎవరు వీళ్ళు ఆలోచించరా అన్నది ఆలోచన వస్తుంది. నిజంగా నేను ఆ సైట్ విజిట్ చేశాను, ప్రజలందరూ చెప్పారు, పిల్లలు కూడా చెప్పారు మాకు. అటువంటప్పుడు మేము వెళ్ళి చూస్తే నిజంగా భయం వేసింది నాకు ఆ ఏరియా చూస్తే. రేవు పోలవరం నుంచి హై స్కూల్కి వెళ్ళాలంటే కొన్ని జీడితోటలు, కొన్ని ఎకరాల జీడితోటలు దాటుకుని వెళ్ళాలి. లేకపోతే రోడ్డు చివరి నుంచి ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే ఒక 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రేవు పోలవరం దగ్గర నుంచి బంగారంపాలెం వెళ్ళి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళాలంటే మినిమంలో 5 నుంచి 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆడపిల్లలు పిల్లలు ఎలా వెళ్తారనుకుంటున్నారు? ఈరోజు చూస్తే గంజాయి విపరీతంగా పెరిగిపోయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయి ఆడపిల్లలకి బయటికి వెళ్తే ఇంట్లో ఉన్నా కూడా రక్షణ లేకుండా పోయింది. అటువంటి సందర్భంలో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఆ జీడితోటలు దాటుకుని 2 కిలోమీటర్లు వెళ్ళి ఆ కొండవాళ్ళ ప్రాంతంలో వెళ్ళి ఎలా చదువుకుంటారు? అసలు పిల్లల్ని స్కూల్కి పంపిస్తారా తల్లిదండ్రులు? అసలు అది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? వర్షాలు పడినాయి అంటే కొండవాళ్ళ నుంచి డైరెక్ట్గా మట్టి పిల్లలు పడతాయి. పిల్లల మీద పడితే పరిస్థితి ఏంటి? దీని మీద కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టాలి. డెఫినెట్గా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం మేము. బుధవారం డెఫినెట్గా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దాని మీద అది ఆపడానికి మేము ప్రయత్నం కాదు ఆపిస్తాం, డెఫినెట్గా ఆపిస్తాము. నేను దానికి కూడా ఒక సలహా ఇస్తున్నా. జగన్ అన్న ఇల్లు అని చెప్పి ఇల్లు స్థలాలు కొని జనాలకు పంచుతున్నాడని అంటున్నాడు వాట్ ఎవర్ మేబీ. అదే పని హై స్కూల్కి ఎందుకు చేయకూడదు? గవర్నమెంట్ ఒక స్థలం కొనొచ్చు కదా అక్కడ, లేదంటే ఎవరో కూడా డీఫామ్ ఉంటుంది కదా రోడ్డుకి ఊరు కానుకొని ఆ డీఫామ్ కొనమనండి. ఒక 2 ఎకరాలు కొనేసి అందులో కన్స్ట్రక్షన్ చేయమనండి, అది మంచికి ఉపయోగపడుతుంది. లేదు అక్కడ తుఫాన్ షెల్టర్ ఉంది, మేము కట్టించిన తుఫాన్ షెల్టర్ ఉంది, కొన్ని రోజులు స్కూల్ అందులో పెట్టమనండి, ఇప్పుడున్న ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేయమనండి. ఇన్ని అవకాశాలు ఉంచుకొని ఎక్కడో కొండవాళ్ళ ప్రాంతంలో వెళ్ళి పెడుతున్నారంటే నా ఉద్దేశంలో అయితే ఆ సైట్ మీద ఏదో ఎవడో ఒకటి కనుబడే ఉంటుంది. అయితే నా ఉద్దేశం అయితే అదే.